అయ్యర్ గారు వరుసగా రెండు మ్యాచెస్లో లో రెండు హాఫ్ సెంచరీస్ కొట్లు ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి చూడండి భయ్య ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ లో నాకు అసలు బ్యాటింగే రాలేదు సెకండ్ మ్యాచ్లో విరాట్ అన్న అచ్చుడితోనే నన్ను బయట కూర్చోబెట్టిల్లు అన్నకే ఛాన్స్ ఇచ్చిల్లు సరే పోనీ అన్నం చూస్తేనే అవదల టీంలు ఉచ్చబోసుకుంటే అన్ననే అర్థం మంచిదని నేను కూడా ఊకున్నా ఇక నా అదృష్టం కొద్దీ విరాట్ అన్న ఈ సిరీస్ ఆడా అంటే నాకు అవకాశం వచ్చింది మళ్ళీ విరాట్ అన్న రాగానే నన్ను బయట కూర్చోబెడతారని కూడా తెలుసు అయినా కానీ టీంని గెలిపితే ఏదో ఒక పొజిషన్లో నన్ను కూడా ఉంచుతారు కావచ్చు ఆశతోనే ఆడతానా ఢిల్లీకి క్యాప్టెన్సీ చేసేటప్పుడు నెక్స్ట్ ఇండియా క్యాప్టెన్ అయ్యేది శ్రేయాస్ అయ్యారే అని అందరూ అన్నారు ఒక్క ఇంజురీతో నా కెరియర్కి మొత్తం పెద్ద బుక్క పడ్డది నాకు ఇంజురీ కాగానే సూర్యకుమార్ యాదవ్ గడు ఇష్టం ఉన్నట్టు ఆడు స్టార్ట్ చేసిండు పొట్టి పంతగాడేమో క్యాప్టెన్సీ నేను కూడా చేస్తాను అనుకుంటే అత్తాడు ఇక వీళ్ళనే తట్టుకోలేకపోతాను అంటే కార్తీక్ కార్తిక్ పాండ్యాడు క్యాప్టెన్సీ నాకు కూడా కావాలి నేను కూడా సూపర్ క్యాప్టెన్ అంటాడు ఇక గింత కాంపిటీషన్లో నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు కేకేఆర్కి మంచి క్యాప్టెన్సీ చేసి ప్లే ఆఫ్స్కి తీసుకుపోదామంటే మెకల్లం బాబాయ్ ఏవేవో ప్లాన్లు వేసి ప్లే ఆఫ్ ఛాన్సెస్ని చెడదొబ్బిండు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే నా ప్లేయర్నే కాకుండా నా లోపల ఉన్న క్యాప్టెన్ని కూడా గుర్తించి ఏదో మూల బ్యాటింగ్ పొజిషన్ ఇచ్చి క్యాప్టెన్సీ అన్న వైస్ క్యాప్టెన్సీ అని ఇస్తే బాగుంటుంది